కుమారి రాజనగర్ జనసేన పార్టీ అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ గారికి ఇచ్చినటువంటి విధానం నేను ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను. భక్తుల బలరామకృష్ణ గారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ప్రస్తావించాను. మళ్ళీ చెప్తున్నాను, భక్తుల బలరామకృష్ణ అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి ఎదిగి చాలా ఒక కంపెనీ పెట్టుకొని ఒక బిజినెస్ పెట్టుకుని దాంట్లో విపరీతంగా ఎదిగినటువంటి వ్యక్తి. మధ్యలో క్రైసిస్ వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత అధిరోహించుకుంటూ బిజినెస్లో నాకు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. రానట్టు బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్లో ప్రాబ్లమ్స్ అనేటువంటి వ్యక్తే ఉండడు. మనిషి అన్నాక మనిషి జీవితం నాకు ప్రాబ్లమ్స్ ఎలాగో బిజినెస్ అన్నాక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొని నిలబడి మళ్ళీ చాలా తరస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి భక్తుల బలరామకృష్ణారని చెప్పినటువంటి శక్తులు జనసేన పార్టీ తరఫు నుంచి కూటమి తరపు నుంచి అభ్యర్థి. కాకపోతే ఈయన మొదటి నుంచి కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా సరే ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో విపరీతంగా తిరిగాడు. ఒక్కొక్క గడపని కనీసం 3 సార్లు ఆయన టచ్ చేసి ఉంటాడు. ఒక్కొక్క గడపని అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని 3 సార్లు పైన టచ్ చేసి ఉంటాడు. కాబట్టి ఆయన ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే కష్టపడతాడు, కష్టపడగలడు. అంటే ఇదే నేను చెప్తుంది ఫస్ట్ నుంచి కూడా, ఏ నాయకుడైనా కూడా రాజకీయాల్లో ప్రజలు ఇప్పుడు ప్రజలకి నుంచి రావాల్సింది ఏంటంటే ప్రజలకు కల్పించాల్సింది ఏంటి నమ్మకం. ఇదిగో ఈ నాయకుడు వస్తే మాకు మేలు చేస్తాడు అనేటువంటి నమ్మకం రాజకీయాల్లో కల్పించకపోతే రాజకీయం వేస్ట్గా, ఆ రాజకీయం చేసి కూడా వేస్ట్. ఎందుకంటే ఇంకా అది టైం గడిచిపోతూ ఉంటుంది. ఆ టైం గడిచిపోయినప్పుడు ఫెయిల్ అయిద్దో పాస్ అయిద్దో అసలు ఎవరు చెప్పలేము. ఇదిగో నేను కష్టపడ్డాను, నా కష్టానికి ఒక మంచి ప్రతిఫలం వచ్చిద్దని ఒక నమ్మకం ఏంటంటే మనం పడేటువంటి కష్టం ఎంత కష్టాన్నైనా సరే ఎన్ని కన్నీళ్ళనైనా సరే కష్టం తీర్చేస్తుంది. మనం కష్టపడితే నీకు వచ్చే కన్నీళ్ళని నీ కష్టమే తీర్చేస్తుంది. నీకు ఎవడు హెల్ప్ చేయడు, నీ కష్టమే నీ కన్నీళ్ళు తీర్చేస్తుంది. కాబట్టి ఆ సూత్రం మీద కష్టపడితేనే ప్రజలకు నమ్మకం వస్తుంది, కష్టపడకపోతే ప్రజలకు నమ్మకం రాదు. ఇప్పుడు భక్తుల బలరామకృష్ణ గారికి ఇంతకుముందు రాజకీయ అనుభవం అస్సలు లేదు. కానీ భక్తుల బలరామకృష్ణ గారికి అక్కడ జక్కపూడి రాజు అనేటువంటి ఒక ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా బలరామకృష్ణ గారికి ఎక్కువగా ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే కష్టం, ఆయన పడుతున్నటువంటి కష్టం. సీట్ రాకముందే మొత్తం నియోజకవర్గాలు చాలాసార్లు తిరిగేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈయన వస్తే మాకు చేస్తున్నటువంటి నమ్మకం అక్కడ ప్రజలే వచ్చేసింది. అంటే ఇంతవరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా రాజకీయంగా చేసినటువంటి వ్యక్తి కాదు, కానీ ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఎలా వచ్చింది? కష్టపడితే వస్తుంది. కాబట్టి నువ్వు కష్టపడకుండా ప్రజలకు నమ్మకం రావాలంటే అది చచ్చినా వచ్చేది కాదు, సమస్య లేదు. కష్టపడాలి అంతే, గడపగడ తిరవాలి. మరి ప్రజలకు నమ్మకం ఎలా వస్తుంది? ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలకు నమ్మకం వస్తుంది. ప్రజల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే అహో ఈయన మన కోసమే ఉన్నాడు, మా కోసమే ఉన్నాడు నమ్మకం వస్తుంది. ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజలు నమ్మరు. ప్రజల నమ్మకం సంపాదించకపోతే రాజకీయాల్లో ఎదగడం కష్టం. సింపుల్ అండ్ సింపుల్. ఇది ఈయన భక్తుల బలరామకృష్ణ గారిని చూసి ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా సరే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భక్తుల బలరామకృష్ణ గారికి సంబంధించి వచ్చినటువంటి సర్వే కూడా ఏ సర్వే అయినా సరే భక్తుల బలరామకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి విషయం అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి ఇప్పుడు జక్కపుట్టరాజు అయినటువంటి ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇతను పడుతున్నటువంటి కష్టానికి సంబంధించి కావచ్చు, టోటల్గా మొత్తం మీద 15 రోజుల పాటు రైజ్ సంబంధించినటువంటి సంస్థ 15 రోజుల పాటు అక్కడ ఆ నియోజకవర్గంలో ఉండి 4000 శాంపిల్స్ తీసుకొని ఎన్నోసార్లు సర్వే చేసి దాంట్లో ఏది 4000 శాంపిల్స్ పర్ఫెక్ట్ అయిన శాంపిల్స్, 4000 శాంపిల్స్ పర్ఫెక్ట్ శాంపిల్స్ అంటే ఇంక ఎన్ని శాంపిల్స్ తీసుకుంటారు చూడండి. అంటే ఆ టాల్గా ఉండేటువంటి విధానాన్ని, వేస్ట్ అయినటువంటి విధానాన్ని తీసేయండి. 50-50 ఛాన్సెస్ ఉన్నా, 70% ఛాన్సెస్ ఉన్నా, 90% 10% ఛాన్సెస్ ఉన్నా చెప్పినటువంటి వ్యక్తులు కూడా తీసేసి ఓన్లీ 100%కి సంబంధించి శాంటిటీ ఉన్నటువంటి 4000 శాంపిల్స్ తీసుకొని వాళ్ళందరూ కాక, ఒకవేళ వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటేసినా కూడా, అంటే 80%, 50% వేసినా కూడా ఎవరు గెలవగలిగినటువంటి విషయాన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి, ఇన్డెప్త్ సర్వే చేసి మరి తీసుకున్నటువంటి సర్వే ప్రకారం భక్తుల బలరామకృష్ణ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు, చాలా భారీ మెజార్టీతో గెలుస్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం రైతు సంస్థ చెప్తున్నటువంటి సర్వే, అంటే భారీ మెజార్టీ అంటే మరీ ఎక్కువేం కాదు, మంచి మెజార్టీతో గెలుస్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చెప్తున్నారు. వాట్స్ వాట్ తెలియదు.